హలో ఆల్, నేను దీనా. వెల్కమ్ టు హెవెనెట్ హోమ్ ఛానల్. ఒక హౌస్ వైఫ్గా నా వెయిట్ లాస్ కోసం నా డైట్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో ఈ వీడియోస్ ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోస్ని ఎండ్ వరకు చూడండి. రోజు కాఫీ తాగేది అలవాటు అండి, కానీ ఇవాళ అయితే కాఫీ తీసుకోలేదు. కాఫీ బదులుగా నేను ఇక్కడ లెమన్ టీ తీసుకుంటున్నాను. దానికోసం ఇక్కడ వాటర్ని బాయిల్ చేసుకుంటున్నా. వాటర్ వేడేసరికి ఇట్లా లెమన్ కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నా. మనకు మార్నింగ్ లేవగానే ఇలా లెమన్ కానీ ఇంకా డీటాక్స్ వాటర్ కానీ ఇలా ఏమైనా తీసుకుంటే హెల్త్కి మంచిది, అలాగే వెయిట్ లాస్కి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఎలా అంటే మన బాడీ మెటబాలిజాన్ని ఇవి ఇంక్రీజ్ చేస్తాయి. అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ టైంలో ఇలా డీటాక్స్ వాటర్ కానీ డీటాక్స్ టీ కానీ తీసుకోమంటారు. సో నేను కాఫీని అవాయిడ్ చేసి ఇలా లెమన్ టీ తీసుకుంటున్నాను. లెమన్ టీ ఆర్ లెమన్ వాటర్ ఇది ఏదైనా అంటారు. ఇలా వేడి నీళ్ళలో ఒక నిమ్మరసం వేసి కొంచెం పుదీనా ఆకులు వేసి అలా పెట్టేశాను. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా ఇద్దరం కలిసి తీసుకున్నాం అన్నమాట. హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత నేను నైటే ఇవి నానబెట్టుకున్నానండి. ఈరోజైతే ఆల్మండ్ అలాగే అంజూరు తీసుకుంటున్నాను, ఫిగ్ అంటారు కదా అది, ఇవి ఒక 2 తీసుకున్నాను అనమాట. మామూలుగా అయితే నేను అంజూరు అస్సలు తినను, కానీ డైట్ కోసం అని చెప్పేసి ఇంకా అలవాటు చేసుకుంటున్నాను అనమాట. ఇవి ఒక 2 అలాగే ఆల్మండ్ ఒక 6 తీసుకున్నాను. దాని తర్వాత ప్రిన్సీని స్కూల్కి పంపించిన తర్వాత నేను నా ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేశానండి. ఇవాళ అయితే కొంచెం సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకున్నాను. కొంచెం లెగ్ పెయిన్ ఉంది నాకు, ఎందుకో నరం పట్టేసినట్లు అనిపించింది, అందుకని చెప్పేసి హెవీగా ఏం చేసుకోకుండా జస్ట్ సింపుల్గా చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మినిమం 1/2 hour to 1 hour అనేది వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇలా ఏదో ఒకటి చేసుకోవాలి, బాడీని యాక్టివ్గా ఉంచుకోవాలి. మార్నింగ్ టైంలో చేసుకుంటే చాలా చాలా మంచిది. మార్నింగ్ వాకింగ్ కానీ ఇలా ఎక్సర్సైజ్ కానీ చేసుకుంటాను. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి 10:30కి నేను 1 apple తీసుకున్నాను. అలాగే ఇవి వచ్చేసి గుగ్గుళ్ళు, అంటే అలసందల గుగ్గులు అంటారు కదా, అవి తీసుకున్నాను అనమాట. ఇవాళ లంచ్ కోసం నేను వైట్ రైస్కి బదులుగా బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నానండి. అలాగే కర్రీ వచ్చేసి మార్నింగ్ అందరికీ మునక్కాయల సాంబార్ చేశాను, అదే తీసుకుంటున్నాను. ఇక లంచ్ చేయడానికి ముందు నేను ఖచ్చితంగా 5 మినిట్స్ ముందు ఇలా వాటర్ అయితే తీసుకుంటానండి. ఇలా గ్లాస్ వాటర్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే తినే ఫుడ్ మనము తక్కువ తీసుకుంటాం కాబట్టి త్వరగా నిండిన ఫీలింగ్ ఉంటుంది. అలాగే తిన్న తర్వాత ఎలాగో వాటర్ తాగుతాం కాబట్టి మనకు స్టమక్ అనేది త్వరగా ఫీలింగ్గా ఉంటుంది, వెయిట్ లాస్కి అది హెల్ప్ అవుతుంది. సో దానికోసం నేను లంచ్ చేయడానికి ముందే వాటర్ తీసుకుంటాను. నేను డైట్ స్టార్ట్ చేసినప్పటి నుండి ప్లేట్ అలాగే బౌలు ఏమైనా కప్స్ ఉంటే అవి నేను కరెక్ట్గా అవే మెజర్మెంట్తో యూజ్ చేస్తున్నాను. ప్లేట్ విషయానికి వస్తే నేను ఎవ్రీడే ఈ ప్లేటే తీసుకుంటున్నాను. ప్లేట్ కూడా నేను చిన్న ప్లేటే యూజ్ చేస్తాను. మామూలుగా మనం లంచ్ ప్లేట్ అంటే కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం చిన్న సైజ్ తీసుకోవాలి. అప్పుడే మనం కొంచెం కొంచెమే తీసుకుంటే అది ప్లేట్ నిండుగా అనిపిస్తుంది, మనకు మెంటల్లీ కొంచెం సాటిస్ఫైడ్గా ఉంటుంది అనమాట. ఓకే ప్లేట్ నిండింది అనే ఫీలింగ్ వస్తుంది. అదే పెద్ద ప్లేట్లో తీసుకున్నట్లయితే మనం తీసుకున్న అమౌంట్ కొద్దిగా తీసుకుంటాం కాబట్టి అది కొద్దిగే ఉందే అని సైకలాజికల్గా మనం ఫీల్ అవుతాము. అలా కాకుండా ఫస్ట్ ప్లేట్ నిండింది అనే ఫీలింగ్ రావడం కోసం చిన్న ప్లేట్ తీసుకుంటున్నాను. అలాగే రైస్ కోసం ఒకటి ఇది కప్తోనే రైస్ మెజర్ చేసుకుంటాను. రైస్ కానీ గోధుమ రవ్వ కానీ ఈ కప్తోనే కుక్ చేసిన తర్వాత మెజర్ చేస్తాను. అలాగే ఈ కప్తోనే కర్రీ తీసుకుంటాను. ఇది వచ్చేసి ఈ కప్పు నేను పెరుగు యూజ్ చేస్తాను. ఎవ్రీడే నా లంచ్లో పెరుగు ఉండేలా చూసుకుంటాను. ఇంకే సమ్టైమ్స్ ఓన్లీ ఎప్పుడన్నా సరే పెరుగు తినాలనిపించకుంటే పెరుగు స్కిప్ చేస్తాను. పెరుగు బదులు నేను అప్పుడు బటర్ మిల్క్ తీసుకుంటాను, కానీ మాక్సిమం పెరుగు తీసుకునే ట్రై చేస్తాను. పెరుగులో మనకు ప్రోబయాటిక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డైజెషన్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే లంచ్ ప్లేట్లో ఖచ్చితంగా ప్రోటీన్ ఎక్కువ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటానండి. ఇది నా లంచ్ ప్లేట్. ఇక నేను నా లంచ్ ప్లేట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. నెక్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇది నేను సపరేట్గా కుక్ చేసుకున్న బ్రౌన్ రైస్. ఇది కూడా నాకు క్వాంటిటీ ఎక్కువ అవుతుంది, కానీ ఇంతకన్నా కరెక్ట్గా మెజర్ చేసి మనం తీసుకోలేం కదా. ఈ కప్తో నేను రైస్ తీసుకుంటున్నాను. ఈ కప్పు ఎంత నిండుగా ఉంటే అంత.
బ్రౌన్ రైస్ కుక్ చేయడానికి ముందు 1 అవర్ అన్నా నానబెట్టుకోవాలి. 1 అవర్ కన్నా తక్కువ అయితే మాత్రం ఇది ఉడకదండి. ఖచ్చితంగా 1 అవర్ అన్నా, మినిమం 1 అవర్ అన్నా నేనైతే మార్నింగే నానబెట్టేస్తాను. ఇలా ఒత్తేసుకోవాలి. సో ఫిల్ అయింది కదా, ఈ క్వాంటిటీ రైస్ అయితే తీసుకుంటాను. దీన్ని ఇలా పెట్టి ఇలా ఉల్టా చేస్తే మనకు వస్తుంది. సో అది, ఇది నా రైస్ క్వాంటిటీ. సో ఈ కప్పులోనే ఏదైతే రైస్ తీసుకుంటానో ఆ కప్పులోనే నేను కర్రీ తీసుకుంటాను. ఈరోజు అయితే సాంబార్ చేశాను కాబట్టి సాంబార్ తీసుకుంటున్నాను. కానీ ఇందులో నేను పొటాటో యాడ్ చేశాను అంటే పొటాటో తీసుకోకుండా ఓన్లీ మునక్కాడలు వేసుకొని సాంబార్ తీసుకుంటున్నా. సో ఇది, అలాగే 1 ఎగ్, ఇంకా నేను నెయ్యి ప్రిపేర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. మీరు చూస్తే నాకు వెన్న అనేది, నేను పాలం మీగడ తీయను, ఇట్లా పెరుగు మీగడ తీసి వెన్న చేసుకుంటాను. చూసారా ఇది ఎంత మీగడ వస్తుందో. దీంతో నేను పక్కకు తీసి పెట్టుకొని నెయ్యి చేసుకుంటాను అన్నమాట. ఎవ్రీడే తీస్తానన్నమాట నేను పక్కకి. ఇది పెరుగు, ఇంత అమౌంట్ పెరుగు తీసుకుంటాను. రైస్ సాంబార్ 1 ఎగ్, ఇది నా లంచ్ ప్లేట్. ఇవాల్టి నా లంచ్ ప్లేట్. కావాలనుకుంటే దీంట్లో కుక్కుంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకు ఇది బాగా సరిపోతుంది. ఇంకా నాకు ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఇప్పుడైతే వెళ్ళి తినేస్తాను. ఇక నా లాస్ట్ మీల్ కోసం 6:30కి అంతా నేను ఇలా పెసరట్టు వేసుకుంటున్నానండి. యాక్చువల్గా ఇది మార్నింగ్ టిఫిన్కి అని చెప్పేసి పెసరట్టు ప్రిపేర్ చేసినాను. అప్పుడు తీసుకోకుండా నేను ఈవినింగ్ తీసుకుంటున్నాను అన్నమాట. పెసరట్తో పాటు ఎగ్ తీసుకుంటున్నాను. మంచి హై ప్రోటీన్ డిన్నర్ అన్నమాట. ఇలా ఎగ్ కూడా యాడ్ చేసుకుంటే మనకు ఇందులో ఉన్న ప్రోటీన్ ఎక్కువగా మనకు అందుతుంది. నైట్ అంతా మనం ఏమి తీసుకోం కదా, ఈ ఫుడ్ అనేది మనకు బాగా సఫిషియెంట్గా సరిపోతుంది అన్నమాట. ఇలా ఈవినింగ్ టైంలో తీసుకునే ఫుడ్ కొంచెం అంటే క్వాంటిటీ అనేది తక్కువ ఉండాలి, కానీ అందులో మనకు న్యూట్రిషన్స్ కానీ క్యాలరీస్ కానీ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకొని మనం తిన్నట్లయితే మనకు అది ఒక రకంగా ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే స్టమక్ కూడా ఫిల్లింగ్గా ఉండి ఆకలి కాకోకుండా ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకొని నైట్ టైం మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక పెసరట్ తీసుకున్నా సరిపోతుంది మనకు. పెసర్లో కూడా మనకు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సో ఇది ఇలా ప్లాన్ చేసుకొని నేను నా లాస్ట్ మీల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీతో పెసరట్ తీసుకుంటున్నాను. ఇది నా లాస్ట్ మీల్. సో ఇది అండి ఇవాళ నా డైట్ వీడియో. ఇలా సింపుల్ రెసిపీస్తో నేను వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీకు ఈ డైట్ వీడియోస్ నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అయ్యి ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీట్ అవుతాను. అంటిల్ దెన్ బై బై.